ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. వరల్డ్ కప్ సీజన్ మొదలైంది. వరల్డ్ కప్ సీజన్ లో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్లను మొదలుపెట్టిన ఇండియా మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కోగా న్యూజిలాండ్ చేతిలో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న ఇండియా రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఎదుర్కొంది. తమదైన రోజున ఇంతటి జట్టునైనా ఓడించే సత్తా ఉన్న బంగ్లాదేశ్ తో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో తొలుతో బ్యాటింగ్ చేసిన ఇండియా మొదట్లోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ 47 పరుగులు, లోకేష్ రాహుల్ 108 పరుగులు, మహేంద్ర సింగ్ ధోని 113 పరుగులు చేసి ఓవరాల్ గా 50 ఓవర్లు ముగిసే సమయానికి 359 పరుగులు బోర్డు పై పెట్టారు. ఇక 360 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ లింటన్ దాస్ 73 పరుగులు, ముష్ఫకీర్ రహీం 90 పరుగులు చేసి కొద్ది వరకు నిలబట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఓవరాల్ గా 50 ఓవర్లు పూర్తి కాకముందే 49.3 ఓవర్లకు 264 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఇండియన్ బౌలర్స్ లో కుల్దీప్ యాదవ్, చాహల్ లో చరోర్ 3 వికెట్లు తీసుకోగా జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్ గా ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ మరియు శిఖర్ ధవన్ లు ఫామ్ లో లేరని కన్ఫర్మ్ అయింది. మిగిలిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పటిష్టంగానే కనబడుతుండటంతో అఫీషియల్ మ్యాచ్ లకు ఓపెనర్లు సెట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కోహ్లీ, లోకేష్, అలాగే ధోని అద్భుతమైన ఫామ్ లో ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశమని చెప్పాలి. ఇక తొలి అఫీషియల్ మ్యాచ్ రేపు ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికాతో జరగబోతుంది. అప్పటి నుండి అఫీషియల్ వరల్డ్ కప్ సిరీస్ మొదలు కానుండగా ఇండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న సౌత్ ఆఫ్రికాతో ఆడబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.